అని ఏమాత్రం కూడా ఇక్కడి నుంచి కదిలితే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. దీనికి వ్యతిరేకంగా నేను నిలబడతాము, మా ప్రాణాలైనా ఇస్తాము అనేటువంటిది వాళ్ళు అంత నమ్మకంగా నమ్మగలిగారు. అంటే మేము పోయిన వాళ్ళం కూడా, మేమందరం కూడా వీళ్ళకి ఇంత విశ్వాసం, రాజు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఎంత విశ్వాసాన్ని కలిగించాడు అనేటువంటి విషయాన్ని కొంచెం మేము జీర్ణించుకోవడం కూడా కష్టమైంది. ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ టైం మేము పోయినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, అంటే అసెంబ్లీలో చర్చ జరిగి అసెంబ్లీలో ఒక తీర్మానం, వాళ్ళే చర్చ పెట్టి వాళ్ళ ఎమ్మెల్యేలే దానికి వ్యతిరేకంగా మాట్లాడి మేమే ఏదంతా చేయబోతున్నామని ప్రజలు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని వెనక్కి తెక్కడం కోసం చేసిన ప్రయత్నమే ఇవాళ అసెంబ్లీలో జరిగినటువంటి తీర్మానం అనేటువంటి విషయాన్ని ముందుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అంత నమ్మగలిగినటువంటి ప్రజలు, అంటే వాళ్ళు అంత నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగినటువంటి ప్రజల్ని ఇదిగో చూసారా ఇప్పుడు రాసుకొని చెప్పుకుంటారు ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము చేసామా లేదా, వాళ్ళంతా చెప్పిన మాట ముక్తి మాటలు, మేము అధికారంలో ఉన్నాం, ఇదే వాళ్ళు చెప్పేటువంటి విషయం. కాబట్టి ఇట్లా చెబుతూ ప్రజల్ని మోసం చేయడానికి చేశారు ఈ తీర్మానం అనేటువంటి విషయాన్ని మనం వాళ్ళకి తెలియజెప్తూనే తర్వాత విషయం ఏంటంటే నిజంగా ఖచ్చితంగా మనం గ్రామ గ్రామాల తీర్మానాలు చేయించాల్సిందే. తీర్మానాలతో మనం కోర్టుకు ఒక రకంగా కోర్టుకు వెళ్ళడం కానీ అట్లాగే ఇందాక వాళ్ళు చేసినటువంటి తీర్మానం ఏదైతే మీరు అసెంబ్లీలో తీర్మానం చేయడం కాదు, అక్కడ మీరు పర్మిషన్ ఇస్తూ చేసినటువంటి తీర్మానాన్ని వెనక్కి తీసుకోకుండా, అసలు ఎంత నాటికి ఇంత జరిగింది అతను చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చైర్మన్ ఎక్కడ లేడు, స్థానిక ఎమ్మెల్యే లేడు, ఒక తీర్మానం జరిగింది, అంటే వెనక వీళ్ళంతా లేకుండా ఈ తీర్మానం జరిగిందా, అంత ధైర్యం ఉందా? ఇది హాస్టల్లో తక్కిన వాళ్ళకి ఒక కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి లేకుండా, స్థానిక ఎమ్మెల్యే లేకుండా, ఎవరు లేకుండా ఒక తీర్మానాన్ని చేయగలిగినటువంటి సత్తా ఉందని మనం ఏమైంది ఎవరని కూడా భావించాల్సినటువంటి అవసరం లేదు. రాకుండా చేయించినటువంటి తీర్మానం, ఆ తీర్మానంతో ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతుంది ఏంటంటే మాదేం లేదు, వాళ్ళు తీర్మానం చేశారు చూడండి అనేటువంటిది కూడా మన కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అంటే ఇద్దరు కొనసాగుతున్న నాటకమే ఇది. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, వీళ్ళు తవ్వకాలు మొదలుపెట్టారు, బోర్లు వేశారు అంటే తవ్వకాలు మొదలుపెట్టలేదు, ఇవన్నీ చేస్తూ కూడా ఏం చేయట్లేదు అని చెప్పేటువంటి విషయాన్ని స్పష్టంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి ప్రగతిశీల మహిళా సంఘం తరఫున, సిపిఎంఏ న్యూ డెమోక్రసీస్ తరఫున పూర్తి మద్దతు ఇస్తూ అక్కడ విద్యార్థి రంగంలో కానీ ఇతర రంగాల్లో ఉన్నటువంటి ప్రజలకి కానీ